Gongura Paneer Curry. Gongura Paneer Curry ki kavalsina padarthalu ento okasari chusedam. Gongura, paneer, ullipaya mukkalu, pachimirchi, allam, pasupu, karam, uppu, noone. So anni ingredients ready ga unnai. సో స్టవ్ వెలిగించేసుకుని మనము ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవటమే. చాలా సింపుల్ చేయటము, అంటే నేను ఎప్పుడు కూడా మీకు కొంచెం సింపుల్ సింపుల్గానే చూపిస్తాను బేసిక్ ఇంగ్రీడియంట్స్తో. మీరు ఇంకొంచెం కావాలంటే దాన్ని కాంప్లికేట్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే డెఫినెట్గా యాడ్ చేసుకోవచ్చు. అంటే రుచికి తగినట్టుగా కొన్ని మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. కొందరు ఏంటంటే టమాటోస్ యాడ్ చేస్తారు, కొందరు వేరే వెజిటబుల్స్ యాడ్ చేయొచ్చు, లేకపోతే ఏదన్నా కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ అట్లాంటివి ఏమైనా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. అంటే టేస్ట్కి తగినట్టుగా మసాలాలు యాడ్ చేయటం కానీ, డిఫరెంట్ మసాలాలు యాడ్ చేయటం కానీ, ఇవన్నీ ఏంటంటే ఆ టేస్ట్కి తగినట్టుగా. తర్వాత మనం చపాతీతో తింటామా లేకపోతే రైస్తో తింటామా దాన్ని పట్టుకుని మనము చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. సో ఇక్కడ ప్యాన్ పెట్టేసుకున్నాను, ఫస్ట్ ఆయిల్ యాడ్ చేద్దాము. ఆయిల్ హీట్ అయ్యే లోపల నేను పచ్చిమిర్చి కట్ చేసుకుంటాను. సో పచ్చిమిర్చిని సన్నగానే కట్ చేసుకుందాము, అంటే స్లిట్స్ లాగా కూడా మనం కట్ చేసుకోవచ్చు కదంటే ఇందులో చక్కగా మిక్స్ అయిపోవాలి కాబట్టి సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొంచెము ఆయిల్ హీట్ అవ్వగానే ఉల్లిపాయలు అందులో యాడ్ చేసి దాన్ని మనము వేయించుకుందాం. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు కంటిన్యూ చేద్దాం. పచ్చిమిర్చి, సో ఏ కూరకైనా బేస్ ఉల్లిపాయలు డెఫినెట్గా, అది ఫస్ట్ టేస్ట్ ఇస్తుంది అన్నిటికంటే ముందర. తర్వాత మంచి గ్రేవీ వాల్యూము బాడీ అనేది వస్తుందన్నమాట కూరకి. సో మూడు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను, పులుపు ఉంటుంది కాబట్టి మంచి పులుపు ఉంటుంది గోంగూర. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనము పన్నీర్ యాడ్ చేస్తాం, పన్నీర్ కూడా ఏంటంటే కమ్మగా ఉంటుందన్నమాట, అందుకని కొంచెం అంత స్పైసీగానే పచ్చిమిర్చి మూడు తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఉప్పు, కొంచెం ఉప్పు మనం మా ఇంట్లో పెట్టుకుని వేసుకోవాలి, అంటే తక్కువ కాదు, కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ పులుపుకి తగిన ఉప్పు యాడ్ అయితేనే మనకి మంచి రుచి అనేది వస్తుందన్నమాట. ఇక్కడ రుచి ఒకటే కాకుండా పులుపు ఏంటంటే అది కొంచెం మనకి పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి గోంగూరలో. సో ఉప్పులో సోడియం ఉంటుంది, రెండు కూడా సమానం అవుతుంది అన్నమాట. సమానం అంటే ఎగ్జాక్ట్లీ ఇది ఎంత ఉందో అంత అని కాదు, కానీ అది ఒక బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. టేస్ట్ ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉంటుందో అప్పుడే ఆ పోషకాలు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఉప్పు యాడ్ చేసాం కదా, నెక్స్ట్ పసుపు. నెక్స్ట్ కారం. నెక్స్ట్ అల్లం. ఇప్పుడు మన ఫేవరెట్ గోంగూర. నెక్స్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. ఎందుకంటే మనకి గోంగూర ఇంకా సాఫ్ట్గా బాగా కలిసిపోయినట్టుగా ఉండాలి. పాలక్ పన్నీర్లో ఏంటంటే మనము పాలకూర చాలా మెత్తగా చేయటం, గ్రైండ్ చేయటం అట్లా చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ మనము గోంగూర ఏం గ్రైండ్ చేయం కానీ బాగా మెత్తగా, ఇంకా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. జస్ట్ మగ్గినట్టు కాకుండా ఇంకొంచెం మెత్తగా కుక్ అవ్వాలి కాబట్టి వాటర్ యాడ్ చేసేసి ఇది కొంచెం ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం.
సో ఈ 5 మినిట్స్ లోపల మళ్ళీ గోంగూర గురించి ఇంకొన్ని విశేషాలు. చాలామందికి ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది మోస్ట్ కామన్గా ఉంది, ముఖ్యంగా పీసీఓస్ అనేది అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అనేది మోస్ట్ కామన్గా ఉంది. అందులో ఉండేటువంటి డెఫిషియెంట్ న్యూట్రియంట్స్ ఏంటంటే ప్రోటీన్ తక్కువగా ఉండటం, అంటే ప్రోటీన్ తక్కువ తీసుకోవటం, ఆహారం నుంచి ప్రోటీన్ తక్కువ తీసుకోవటం. ప్రోటీన్ ఉంటే ఏంటంటే హార్మోన్ మ్యానుఫ్యాక్చరింగ్, హార్మోన్ తయారవడానికి ప్రోటీన్ అనేది అవసరం అన్నమాట, అది తక్కువగా ఉండటం. ఇంకోటి కాల్షియం డెఫిషియెంట్గా ఉండటం, ఆర్ తక్కువ తీసుకోవటం అన్నమాట. అంటే ఆకుకూరలు సరిగ్గా తీసుకోకపోవటం, పాలు పెరుగు లేకుంటే పన్నీరు ఇలాంటి లేకుంటే చీజ్ అలాంటివి చాలా తక్కువగా తీసుకోవటం. తీసుకున్నారంటే ఓన్లీ మనకి జంక్ ఫుడ్లో బర్గర్స్ కానీ లేకుంటే పిజ్జా కానీ అందులో వచ్చేటువంటి చీజ్ తప్పితే వేరే విధంగా ఇవి పాల ఉత్పత్తులు తీసుకోకపోవటం అన్నమాట. అప్పుడు కాల్షియం కంటెంట్ తక్కువగా ఉంటుంది, ఇంటేక్ అనేది తక్కువగా ఉంటుంది, అప్పుడు డెఫిషియెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఐరన్ కూడా తక్కువగా ఉండటము, ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉండటము, అంటే తక్కువ ఇంటేక్ అన్నమాట, మార్జినల్గా తీసుకోవటం, ఒక్కొక్క రోజు అసలు తీసుకోకపోవటం, ఒక్కొక్క రోజు ఎక్కువ తీసుకోవటం, అంటే సరైన ఒక పద్ధతి కూడా ఉండదు అన్నమాట. ఇలా అప్సైడ్ డౌన్ అలాగున్నట్టు చాలా ఇరాటిక్ గ్రాఫ్ ఉన్నట్టు అట్లా ఉంటుంది. అలాంటి టైంలో ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. ఈ హార్మోన్ బ్యాలెన్స్ నార్మల్గా ఉండాలంటే మనము ప్రాపర్గా ఐరన్ ఉండాలి, బి వైటమిన్స్ ఉండాలి, కాల్షియం ఉండాలి, ప్రోటీన్ కూడా ఉండాలి. ఇవన్నీ సరిసమానంగా ఉంటేనే మనకేంటంటే హార్మోన్స్ అనేవి నార్మల్గా పనిచేస్తూ ఉంటాయి, నార్మల్గా రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత బరువు పెరుగు, ఇవన్నీ డెఫిషియెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే బరువు పెరిగే అవకాశం చాలా ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్గా జరగవలసిన యాక్టివిటీ జరగదు కాబట్టి ఆ ఎనర్జీ అంతా స్టోర్ అవ్వటం అనేది మొదలవుతుంది. సో బరువు పెరుగుతూ ఉంటారు, ఇది ఇంకా కంపౌండ్ అవుతూ ఉంటుంది, ఇది ఒక విషస్ సర్కిల్ లాగా తయారవుతూ ఉంటుంది అన్నమాట. అందుకోసం అనేసి రెగ్యులర్గా ఆకుకూరలు తీసుకోవటం అనేది అవసరం, దాంతోపాటు చక్కటి ప్రోటీన్. ఇప్పుడు నేను ఇక్కడ ఈ రెసిపీ ఏంటంటే ఆకుకూర ఉంది, ప్రోటీన్ సోర్స్ అదేంటంటే పన్నీర్. ఇందులో మిల్క్ కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది కాబట్టి ప్రోటీన్ అనేది ఇందులో ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలాగే కాల్షియం కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో పీసీఓస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి రెసిపీ తీసుకుంటే లేకుంటే ఇలా ఈ రెసిపీ తీసుకుంటే చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది చక్కగా కుక్ అయిపోయింది, ఇంకా వాటర్ కంటెంట్ ఉంది. ఈ వాటర్తోనే మనము పన్నీర్ని కూడా మనం ఇందులో యాడ్ చేసేద్దాము. అయితే ఇక్కడ పన్నీర్ నేను క్యూబ్స్ లాగా యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆ పులుపుకి ఏంటంటే పన్నీర్ కొంచెం గట్టిపడినట్టు ఉండి తింటున్నప్పుడు ఆ పన్నీర్ ఫీలింగ్ రాకుండా కొంచెం రబ్బరీగా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసం దాన్ని గ్రేట్ చేసేస్తున్నాను అన్నమాట, అంటే జస్ట్ ఇలా తురిమేస్తున్నాను. నేను యూనిఫామ్గా తురుముతున్నాను అన్నమాట, జస్ట్ మళ్ళీ మళ్ళీ దీన్ని స్పూన్ పెట్టి తిప్పనవసరం లేకుండా యూనిఫామ్గా తురుముతున్నాను. సో దీన్ని ఎక్కువ తిప్పనవసరం లేకుండా ఇలాగే ఉండించి కొంచెం ఇంకొంచెం సేపు కుక్ చేస్తే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ చూస్తుంటే ఎలా ఉందంటే మనము కొబ్బరి యాడ్ చేసినట్టుగా ఉందన్నమాట. గోంగూర కొబ్బరి ఒక రెసిపీ అన్నమాట, అలాగుంది. సో గోంగూర పన్నీర్ కొంచెం సేపు ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే మనకి గోంగూర పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. చక్కగా చపాతీలో కానీ, ఎక్కువ చపాతీలో చాలా బాగుంటుంది కర్రీ, బ్రెడ్తో రైస్తో కూడా తీసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, వాటర్ అంతా కూడా అయిపోయింది. సో పన్నీర్తో కలిపినటువంటి గోంగూర కర్రీ. గోంగూర పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. దీని గురించి మరికొన్ని ప్రయోజనాలు మీకోసం మరొకసారి. శరీరంలో ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్ను తగ్గించడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో కూడా గోంగూర మనకి సహాయపడుతుంది. గోంగూరను తీసుకోవడం వల్ల ఎముకలు పటిష్టంగా ఉంటాయి,
పెళుసుగా మారటం నివారించవచ్చు. అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారు గోంగూరని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. మీ డైట్లో వారానికి ఒకసారైనా గోంగూరని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.